శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ శ్రీకాకుళం నగర కమిటీ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించారు. కమిషనర్ ఓబ్లేష్ ధర్నా దగ్గరకు వచ్చి సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో సమ్మె విరమించి మధ్యాహ్నం నుంచి కార్మికులంతా విధులకు హాజరవ్వాలని యూనియన్ ప్రకటించింది. మృతి చెందిన రిటైర్మెంట్ మున్సిపల్ కార్మికుల కుటుంబ సభ్యులకు 2022 జనవరి 1 నుంచి విధుల్లోకి తీసుకుంటామని కమిషనర్ ఇచ్చిన హామీతో సమ్మె విరమించుకుంటున్నట్లు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, శ్రీకాకుళం మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అర్గుల గణేష్, నల్లపల్లి బలరం ప్రకటించారు. గురువారం శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్మికుల సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ శ్రీకాకుళం మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులంతా నిన్న ఈ రోజు విధులు బహిష్కరించి నగరపాలక సంస్థ ధర్నా నిర్వహించారు. సంబంధించి అంటే మనకు 279 ప్రకారం ఉన్నటువంటి ఏజెన్సీకి అవకాశం మధ్యలో ఉన్నప్పుడు కొద్దిగా గ్యాప్ వచ్చింది. వాటన్నిటిని కూడా మనం బిల్స్ ప్రిపేర్ చేసి ఈపీఎఫ్ సిఎఫ్ఎంస్లో పెట్టాము. అట్లాగే ఈఎస్ఐది కూడా రెండు కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాము. ఎందుకంటే అవి ప్రయారిటీలో డెఫినెట్గా పడతాయి. మనకు సుమారుగా 11.80 కోట్ల బిల్స్ పెండింగ్లో ఉన్నాయి మనవన్నీ కూడా. ఇందులో మేబీ ఈపీఎఫ్ ఈఎస్ఐ కూడా ఉంది. అందులో 93 లక్షల రూపాయలు దగ్గర దగ్గర రెండు కలిపి తర్వాత మనకు డీడీఓ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. దాన్ని అంటే మన డీడీఓ అకౌంట్ దాంట్లో నుండి ఈపీఎఫ్ మీ అకౌంట్లోకి మేము క్రెడిట్ చేయాలి. మన ఎంప్లాయర్ అకౌంట్ అంటే కమిషనర్ అకౌంట్ ఆఫ్కాస్ కంటే ముందు ఉన్నటువంటిది యాక్టివేషన్లో ఉందా లేదా అని కూడా మన అసిస్టెంట్ కమిషనర్ గారు మన ఈపీఎఫ్ ఆఫీస్కి వెళ్ళి కన్ఫర్మ్ ఇచ్చారు. అదే ప్రాబ్లం లేదు, యాక్టివేషన్లోనే ఉంది. మనకు డీడీఓ అకౌంట్లకు పడంగానే మీ రెస్పెక్టివ్ ఈపీఎఫ్ అకౌంట్ కానీ చేయడం జరుగుతుంది. తర్వాత ఈఎస్ఐకి సంబంధించి కూడా ఏదైతే ఆ పీరియడ్ ఉందో అది కూడా ఈఎస్ఐ ఆఫీస్కి కనుక్కోవచ్చారు. అయితే అయిపోయిన పీరియడ్కి మీరు ఇప్పుడు పే చేయడం అనవసరం, కాబట్టి లేట్ అయిపోతుంది. ఆల్రెడీ ఆ పీరియడ్ కట్టినా మనం ఉపయోగం లేదు. కాబట్టి ఈ డబ్బుల్ని వర్కర్స్ అకౌంట్స్కి మాకు క్యాష్ ఇచ్చేస్తే బెటర్ అని చెప్పేసి ఒక ఒపీనియన్కి వచ్చాము. ఎందుకంటే అయిపోయిన పీరియడ్కి ఇన్సూరెన్స్ అంటే ఆ పీరియడ్ అయిపోతే మన ఆరోగ్యం కట్టాలి. కాబట్టి అది వర్కర్స్కి నేరుగా ఇచ్చేసేస్తే బెటర్ అని ఒపీనియన్. తర్వాత ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ 45 రోజులు అది కూడా మనకు ఈ ఎవరు అప్పుడు ఆ పీరియడ్లో పనిచేశారన్నటువంటిది లేకపోవడం వల్ల కొద్దిగా డిలే జరిగింది. మళ్ళీ వెతికించేసాము. ఇది 9000 రూపాయలు కూడా బిల్లు ప్రిపేర్ చేశారు. నేను తప్పు కూడా వేసాను ఇందాక రాత్రి ప్రిపేర్ చేసిన తప్పు వేసేసాను. అది మీకు మోస్ట్లీ ఫస్ట్ వీక్ కూడా పడచ్చు, అది మీ అకౌంట్కి నేరుగా వచ్చేస్తుంది. ఓకే, క్రిమేషన్ ఛార్జెస్ ఎవరితో ఒకటి ముందు అది ఇచ్చేసాను మన ఎవరితో 15,000 ఇచ్చేసాం. ఓకే, తర్వాత ఇంకా రిటైర్డ్ ఎంప్లాయీస్ అంటే కొంతమంది అవుట్సోర్సింగ్ వాళ్ళు రిటైర్డ్ పర్సన్స్ కానీ డెత్ అయినటువంటి వాళ్ళకి యాక్చువల్గా మనము ఏపీ కాస్కి పంపించేశాము. పంపిస్తే వాళ్ళు ఏంటంటే కొద్దిగా రిటర్న్ చేశారు. నిలబడము అని నేనే చూస్తాను మీ అధికారులు ఎంఎస్ గారు చెప్పినప్పుడు ఈ రకం ఎంఎస్ గారు ఎందుకు చేయరు? పిలిపించండి, ఆపుకో చక్కని ఇక్కడ పిలిపించండి, ఇక్కడ ఏజెన్సీ వాళ్ళు ఉంచండి, మా సమస్యలు మాట్లాడతాం. అది ఏడు చేయరు, ఈ చేయకుండా ఏడు చేయకుండా మాత్రం మా మీద చక్కడికి మాత్రం దాడిలు పంపిణీ మాత్రం తెలిసి ఎంఎస్ గారికి ఇది సరైనది కాదు, మా సమస్యలు ఈరోజు పరిష్కారం చేయకపోతే మా టార్గెట్ మొత్తం ఎంఎస్ గారే. ఎందుకంటే కమిషనర్ గారు మా ఫైల్ తీసుకురాని సంతకం పెడుతున్నారు. ఇతను కూర్చొని గుమ్మస్తారు కూర్చొని సంతకం పెట్టించవచ్చు రాయించవచ్చు, మరి ఇతను ఎందుకు చేయరు ఎంఎస్ గారు ఉండి? అందుకే ఎంఎస్ గారు వచ్చి మా సమస్యలంతా పరిష్కారం చేయాలి. చేయనాడు మాత్రం ఎలాగ నేను ఈ సమయం ఎలా కొనసాగే సమయము వెంటనే సమయం రావాలని తెలియపరుస్తూ మా డిమాండ్లు ఏంటంటే మాకు పిఎఫ్పిఎస్ మా ఖాతాలో జమ చేయాలి. అలాగే హెల్త్ అలవెన్స్ 9000 రూపాయలు ఉండిపోయింది, ఆ బకాయి కూడా మాకు ఇవ్వాలి. కాని వర్కులు చనిపోయి ఉన్నారు, ఆ కుటుంబాలు కాదుకుని ఉద్యోగాలు ఏమని చెప్పి గత 2 సంవత్సరాల కాలం కూడా ఆయన కూడా పట్టించుకోవడం నాదులు లేదు. ఈ రోజుకి ఆ ఉద్యోగాలు ఇవ్వాలి. 60 సంవత్సరాలు నిండలేదు, 60 సంవత్సరం నిండిపోయిన వర్కులు తొలగించారు, ఆ వర్కల కుటుంబాలు కాదుకుని ఉద్యోగాలు ఇవ్వాలి. అలాగే కొత్త హాటల్ తెచ్చారు, కొత్త కొత్త పని విధానాలు పెట్టారు, పని భారం పెరిగిపోతుందని చెప్పాం. పని భారం పెరిగిపోయిన తర్వాత మాకు మెండు పెంచమని చెప్పాం. ఇదిగో మెండు పెంచుతుంది, అదిగో మెండు పెంచుతుంది చెప్పడమే తప్ప ఈరోజు మెండు పెంచలేదు. చాలా దుర్మార్గంగా ఉంది, మా సమస్యలు పరిష్కారం కాలేదు. ఈరోజు మా సమస్యలు పరిష్కారం అయినంతవరకు మా పోరాని వెళ్ళే కొనసాగిస్తాం తెలియపరుస్తూ నా పేరు అనుభవం సిఎట్ నాయక్ ఏపీ మున్సిపల్ శ్రీకాకుళం నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికుల తాలూకా సమస్యలు పరిష్కారం చేయడంలో అధికారుల తాలూకా నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ డిసెంబర్ 22-23 సమ్మె చేస్తున్నారు. అధికారులు కానీ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ సమ్మె కొనసాగించాలని చెప్పి కార్మికులు అభిప్రాయపడుతున్నారు. నగరపాలక సంస్థల పరిధిలో ఉన్న కార్మికులందరికీ కూడా సమస్యలు పరిష్కారం చేసి ప్రజలకి మున్సిపల్ కార్మికుల సేవలు ఉపయోగించుకుంటారో లేదంటే
సమస్యల పరిష్కారం చేయడంలో నిర్లక్ష్యం కొనసాగిస్తూ సమ్మెని కొనసాగిస్తారో మున్సిపల్ కమిషనర్ గారు ఎంఎచ్ఓ గారే సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు గత 8 నెలలుగా కార్మికుల సంబంధిత సమస్యలన్నీ కూడా వ్రాతపూర్వకంగా తెలియజేయడం జరిగింది, చర్చించడం జరిగింది. ఈరోజు 2019లో 45 రోజులకు సంబంధించి 9000 రూపాయలు ఎల్తల వెన్స్ నేటికి కార్మికులు చెల్లించలేదు. మొన్నటి వరకు ఎటెండెన్స్ వివరాలు లేవన్నారు. మొన్న ధర్నా చేసిన తర్వాత ఎటెండెన్స్ వివరాలు తీసుకున్నాం, బిల్లు పెట్టామంటున్నారు. అలాగే చనిపోయిన కార్మికులు, రిటైర్మెంట్ కార్మికుల కుటుంబాల స్థానాల్లో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాని మీద కాలయాపన చేయకుండా వెంటనే కుటుంబ సభ్యుల్ని విధుల్లోకి తీసుకొని వాళ్ళకి డ్యూటీలు కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే కార్మికుల నుండి కట్ చేసినటువంటి 9 నెలలకు సంబంధించి పిఎఫ్పిఎస్ఐ డబ్బులు కార్మికుల ఖాతాలో వెంటనే జమ చేయాలి. అలాగే ఎంఎచ్ఓ గారు వార్డు సచివాలయ సెక్రటరీల ద్వారా కార్మికుల మీద వేధింపులు గురిచేయడం ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కార్మికుల తాలూకా సమస్యలు పరిష్కారం చేయకుండా కార్మికుల మీద వేధింపులు గురిచేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే పట్టణ అవసరాలకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచి కార్మికుల మీద పనిభారం తగ్గించకపోతే పోరాటాలు తీవ్రతరం చేస్తాం. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకి మున్సిపల్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి